చాలా 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 బాగుంది సార్, అందరికి అందుతానే సార్. ఈయన రావటం పేదవాళ్ళు అంటే కడుపు నిండా అన్నం తింటున్నారు, తృప్తిగా ఉన్నారు. అన్న రావటం ఎంత సంతోషంగా ఉందో తెలుసా? పేదవాళ్ళు ఆనందంగా ఉన్నారు, మేను అన్నీ సహాయం చేస్తున్నాడు అనకూడదు. కానీ లాక్డౌన్ కారణంగా అన్నీ ఆగిపోయినా ఆయన వైపు ఏది కూడా ఆధారం లేకపోయినా సరే ఏది కూడా ఆపలేదు. ఆయన తిరిగిన పరిసరియా అసలు వ్యర్థం కాల, కాళ్ళ అటకలతోటి ఇంటింటికి ఈదీదికి పరిసరి చేశారు కాబట్టి ఈ రోజున ఆయన తెలుసుకున్నాడు కాబట్టి పేదవాళ్ళ కడుపు నిండుతుంది. నిజంగా చెప్తున్నాను సార్, కష్ట సుఖాలు తెలుసుకున్నాడు, వాదార్శాడు, అందరిని వాదార్శాడు, ఇస్తారని మాట నిలబెడుతున్నాడు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకోతున్నారనమాట. కానీ చాలా చాలా బాగుంది సార్. అది ఎంతవరకు కరెక్ట్ అని అంటే అది ఆయనకి ఇది అవ్వాలి సార్, అర్థమైంది సార్, ఆయనకే తెలవాలి అది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి, ఓ నేను ఇన్ని సంవత్సరాలు చేశాను ఎలాగుందా, ఇప్పుడు చేసా ఇప్పుడు ఈయన చేస్తున్నాడు ఎలాగుందా, ప్రజల వల్ల ఇలాగ వీళ్ళందరూ కూడా అందరికి కూడా సాయం అందుతుంది కదా, నేను 14 సంవత్సరాలు పరిసరే చేశాను కదా, కానీ ఎవరికి ఏది లేదు. ఎందుకంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన గెలిచే ముందల 10,000 రూపాయలు ఇచ్చారు, 10,000 ఇచ్చారు అప్పుడు గెలుస్తామనేటప్పుడు. కానీ ఈయన ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చారు, మానాటి వాళ్ళకి ఇప్పుడు ఇస్త్రీ చేసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ డబ్బులు వేశాడు. కానీ చాలా చాలా బాగుంది సార్, ఆయనలోను అనకూడదు కానీ వచ్చే రాబడి లేకపోయినా సరే చాలా చాలా బాగా చేశాడు. అన్నయ్య మట్టు మాత్రం దగ్గరుండి మట్టు మాత్రం అంతకు ఎత్తుకోవాలని అనిపిస్తుంది నాకు మట్టు మాత్రం. నిజంగాను సార్, ఆయనకి చేతులెత్తి దండం పెట్టాలి. అన్నయ్య గొప్ప వ్యక్తి అన్నయ్య, మాకు మట్టు మాత్రం దేవుడు ఎందుకో ఆయన ద్వారాగా మాకు ఇచ్చారో తెలవదు కానీ చాలా చాలా బాగుంది అన్నయ్య. ఇది పరిసరి మొట్టమ చాలా చాలా ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ఎప్పుడు కూడా టీవీ వేసుకుంటే అన్నయ్య వార్తలే చూస్తా. కానీ ఒకటి సార్, మాట సపోర్ట్ మంచిగా వెళ్ళినోళ్ళు ఇప్పుడు ముందు ఇదైపోయిన తర్వాత మంచిగా వెళ్ళారు కదా సార్, వెళ్ళింది ఎవరో కూడా వారవలేరు కదా సార్, అవునా? బాగా చేస్తూ ఉంటే వారవలేరు ఎవరైనా సరే. అది లేదు సార్, జగన్ మంచి పేరు అంటే వీళ్ళ నాన్నని కానించి ఉంది కదా మంచి పేరు, వీళ్ళ నాన్నని కానించి ఉంది కదా. ఇప్పుడు పంట పనులు అంటే ఇప్పుడు ఏంటంటే అమ్మఒడి పెట్టారు, అన్నయ్య వచ్చిన తర్వాత పెట్టారు, అంతకుముందు అసలు ఎన్ని చేశాడు తెలుసు, ఆరోగ్యశ్రీ పెట్టారు, 1G8 పెట్టాడు, అన్నీ పెట్టాడు అన్నయ్య డాడీ పెట్టాడు, అవునా? మరి పెట్టినవే కొన్ని ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ తీసేస్తానని కూడా అన్నారు అప్పుడు అన్నారు. కానీ అన్నయ్య ఉండబట్టి ఇప్పుడు పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే కూల్ చేసుకుని ఇంటిద్దరైనా కడతారా, హాస్పిటల్కైనా వెళ్తారు? ఆరోగ్యశ్రీ ఉండబట్టే కొంచెమైనా బ్రతుకుతున్నారు. ఇప్పుడు అమ్మ క్యాన్సర్ వచ్చింది, నాన్న కళ్ళు ఆపరేషన్, కూల్ చేసుకుని బతికేవాళ్ళు, హాస్పిటల్కి డబ్బులైనా పెడతామా? లేకపోతే మేము ఎలా చేయాలి చెప్పండి ఒకసారి, చేతులారు పనులు చేసుకుండే చేయి పనులు చేసుకుండేవాళ్ళు మేము ఎలా చేస్తాం చెప్పండి ఒకసారి, కూల్ ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండట్లేదు, మరి ఎలాగెళ్ళి ఎలా తెచ్చుకుంటాం చెప్పండి. మేము మాకు రేషన్ కార్డు ఉంది సార్, కానీ అక్కడి నుండి రాలేదు, ఇల్లు లేవు మాకు, ఇల్లు లేదు సార్, ఇక్కడికి వచ్చి మేము 15 సంవత్సరాలు అవుతుంది విజయవాడ వచ్చి, కానీ నాకు ఇల్లు లేదు, ఇక్కడ ఇల్లు లేదు సార్, ఏమీ లేదు నా వల్ల. ఇల్లు పెట్టుకుంటానని చెప్పు, ఇప్పుడు నేను ఇల్లు పెట్టుకుంటాను సార్, నాకు సహాయం చేయండి సార్, జగన్ అన్నయ్య నాకు సహాయం చేయి జగన్ అన్నయ్య. చెప్పుకున్నాను సార్, చెప్పుకున్నాను సార్, అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ ఇక్కడ మారిపించాలమ్మా అని అంటున్నారు సార్. ఇప్పుడు ఇవన్నీ అంటే అక్కడ లాక్డౌన్ వల్ల అవ్వడం లేదు, నాకు కొంచెం సహాయం చేయండి. మా ఆయన మామూలు పనికి వెళ్తారు, ఒక రోజు వెళ్తే 2 రోజులు వెళ్ళలే ఉండదు, ఇద్దరు ఆడపిల్లలు ఎలా బ్రతకాలి చెప్పండి సార్. ఇంటి అద్దె 4,500 రూపాయలు ఒక రోజు, ఒక్కొక్కరు ఇంట్లో పనికి రమ్మంటున్నారు, ఒక్కొక్కరు వద్దంటున్నారు, ఆ పని చేసిన వింటే అది కడతామా, మేము తిన్నాను తింటాం చెప్పండి ఒకసారి, చెప్పండి సార్. పిల్లలు ఆన్లైన్ అయింది కాబట్టి మీకేం బాధలేదు, మరి కొంచెం మాకు సహాయం చేయండి సార్. ఇల్లుకే ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ ఎక్కడ ఉంటేనే పెట్టుకుంటానమ్మా అని అంటున్నారు సార్, ఎలాగ చెప్పండి సార్. మాకు మా జగన్ అన్నే మాకు సాయం చేస్తారు, నిండుగా నాకు మనసు పూర్తిగా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరు ఆకలి తీర్చింది నా తండ్రి, నా ఆకలి తీర్చడా చెప్పండి. నా అన్నయ్య ఇస్తాడు, అమ్మఒడి ఇచ్చారు, మా ఆయనకి ఇస్త్రీ పని డబ్బులే, ఇస్త్రీ పనికి ఎవరైనా బయటికి వెళ్తేగా ఆ బట్టలు వేసుకుంటేగా నాకు ఇస్త్రీ పని ఇది అవుతుంది చెప్పండి సార్. ఆ ఇస్త్రీ బట్టలు కూడా లేదు, మామూలుగా ఏదో కూలి పనికి వెళ్దామంటే ఓ రోజు పని ఉంటే సిమెంట్ ఉంటే ఇసుకలేదు, ఇసుకుంటే సిమెంట్ లేదు. ఎలా దానికి కూడా అన్న పథకం పెట్టాడు లాండ్రీ వాళ్ళకి కూడా, ఆ పథకం కూడా ఉంది, ఆ పథకం కూడా మీకు వర్తిస్తుంది. ఓకే మేడం, ఓకే అన్నయ్య, అన్నయ్య చాలా 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 థ్యాంక్స్ అన్న, ఇక్కడ ఉంటే మొట్ట ఎత్తుకుంటానయ్య, నిన్ను మొట్ట మాత్రం ఎత్తుకుంటాను అన్నయ్య ఉంటే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.